విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని చెప్తోంది. మరి ఏపీ సీఎం జగన్ ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. పోనీ జగన్ సరే, కనీసం విశాఖలో వైసీపీ ప్రజాప్రతినిధులైనా దీని మీద స్పందించాలి. విశాఖకి రాజధాని తీసుకెళ్తాం, అభివృద్ధి చేస్తామంటూ కబుర్లు చెప్తున్నటువంటి నేతలు కీలకమైన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ కేంద్రం అంటుంటే ఎందుకు సైలెంట్గా ఉందనేది ప్రశ్న. తనపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల విషయంలో కేంద్రంతో జగన్ లాలూచీ పడ్డారని, అందుకే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నా నోరు మెదపట్లేదని టీడీపీ ఓ పక్క గట్టిగానే విమర్శిస్తోంది. ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రైవేటు ఫ్యాక్టరీ పరమవుతుంటే పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు నారా లోకేష్ కూడా. ఛత్తీస్గఢ్లో నగర్ నార్ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణకి కేంద్రం సిద్ధపడితే తామే కొంటామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని లోకేష్ గుర్తు చేశారు. ఇక్కడ కూడా రాష్ట్ర సర్కారే కొనుగోలు చేస్తామంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని టీడీపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం దీని మీద నోరు తెరవడానికి ఇబ్బంది పడుతున్నారు. అధిష్టానం ఆదేశం రాకపోవడంతో కిక్కురు మనకుండా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల మనోభావాలతో కూడగట్టుకున్నది. దీని మీద ప్రభుత్వంతో హెచ్చరించాక చర్చించాక తమ నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి కొంత నష్టాలు వచ్చాయని, సుమారు 25,000 నుంచి 30,000 కోట్ల వరకు నష్టం ఉందని, దాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి పారిశ్రామిక విధానాన్ని తీసుకుందని చెప్పారు. ఏదేమైనది ప్రజల సెంటిమెంట్తో కూడుకున్న అంశం కాబట్టి ఏ విధంగా ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు అవకాశాలు ఉన్నాయని దాని మీద ప్రభుత్వంలో చర్చించాకే మాట్లాడతామని అన్నారు బొత్స. అయితే త్వరలోనే దీని మీద జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయబోతున్నారని, ఉక్కు కర్మాగారం ఎట్టి పరిస్థితుల్లో ఏపీదేనని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదాన్ని జగన్ బలపరిచే దిశగా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది.